లాంటివి చేస్తూ ఉంటారు. ఇంకోటి అస్తమాను ఇలా ఇలా అనుకుని మాట్లాడడం లాంటివి చేస్తారు. ఇలా జరుగుతుంది, మీలో తెలియకుండా ఇలాంటి మార్పులు వస్తున్నాయంటే ప్లీజ్ నోటీస్, మీలో నోటి దుర్వాసన అంటే బ్యాడ్ బ్రీత్ డెవలప్ అవుతుంది అని అర్థం. నోటి దుర్వాసన అనేది పెద్దగా తీర్చలేని సమస్య కాదు, కాంప్లికేటెడ్ సమస్య కాదు, అంటే సింపుల్ సబ్మిన్ సమస్య, కేవలం నెగ్లిజెన్స్ వల్లే వస్తుంది. నోటి చిగురులలో ఇబ్బంది ఉన్నా, పలమజం సందులు ఉన్నా, లేదా ఎప్పటికప్పుడు పళ్ళు క్లీన్ గా పెట్టుకోకపోవడం వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. మార్నింగ్ బ్రష్ చేసుకుంటాం, నైట్ బ్రషింగ్ చాలా ఇంపార్టెంట్. నైట్ బ్రష్ చేసుకోవడం వల్ల చిగురులను మనం హెల్దీగా ఉండొచ్చు. ఇంకోటి ఏంటి, 6 నుంచి 8 నెలల వ్యవధిలో మనం డాక్టర్ గారితో క్లీన్ చేసుకోవాలి. మనం పొద్దున్న రాత్రి బ్రష్ చేసుకోవడం వల్ల పళ్ళ మీద పేరుకునే పాచిని పూర్తిగా క్లీన్ చేసుకోవచ్చు బ్రష్ తో. కానీ పళ్ళ మధ్యన కూడా పళ్ళ మీద ఎలా పాచి పేరుకుంటుంది అది మనం క్లీన్ చేసుకోలేమండి. డాక్టర్ గారు చక్కగా ఫైన్ ఇన్స్ట్రుమెంట్స్ తో శుభ్రంగా సందులనంతా క్లీన్ చేస్తారు. అందుకే డాక్టర్ని విజిట్ చేయాలి అని చెప్తాం. సో ఎప్పుడైతే ఈ పాచిని పూర్తిగా తీసేస్తారో డాక్టర్ గారు వెంటనే మానిటర్ చేస్తూ ఉంటారు. సో నోటి దుర్వాసన అనేది కూడా పోతుంది. సో ఇబ్బంది ఏం లేదు, చిగురులలో వ్యాధి ఉన్నా, పళ్ళ మధ్యన సందులు ఉన్నా నోటిని క్లీన్ గా ఉంచుకోవడం వల్ల నోటి దుర్వాసన పూర్తిగా అవాయిడ్ చేయొచ్చు. మన కాలర్ రామకృష్ణ అనంతపురం నుంచి కాల్ చేస్తున్నారు. రామకృష్ణ గారు చెప్పండి మీ సమస్య. హలో, నమస్కారం మేడం. నమస్తే రామకృష్ణ గారు, చెప్పండి. మేడం కాదు మేడం, మీరు ఇది ముందు చెప్పిన విధంగా క్లిప్పులు వెనక ద్వారా వేసుకుంటారు మేడం, కనపడుకోకుండా వేసుకున్నారా ఆల్రెడీ వెనక నుంచి? లేదు మేడం, మీరు చూసిన తర్వాత, ప్రోగ్రామ్ చూసిన తర్వాత మాట్లాడుతాను మేడం. వేసుకోవచ్చు అండి, డెఫినెట్ గా వేసుకోవచ్చు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అనంతపురం డిస్ట్రిక్ట్. రామకృష్ణ గారు, పళ్ళ పై క్లిప్పులు ఎలా వేస్తాం మనం? ఈ పళ్ళ పై భాగాల్లో వేస్తాము, కానీ ఇప్పుడు అడ్వాన్స్మెంట్ ఏంటంటే ఈ పళ్ళు పై పై కనిపించే కాకుండా పళ్ళ వెనక నుంచి క్లిప్పులు అమరుస్తారండి. దాని లింగువల్ ఆర్థోడాంటిక్స్ అంటారు. 100% రిజల్ట్స్ వస్తాయి, చక్కగా కనపడకుండా ఉంటుంది. మీరు రెగ్యులర్ రొటీన్ చేసుకోవచ్చు, మీకు ఏమి ఇబ్బంది లేదండి. చిత్తూరు నుంచి కాల్ చేస్తున్నారు కాబట్టి అటు తిరుపతి కానీ, కడప కానీ, నెల్లూరు కానీ ఏ బ్రాంచ్ కింద వెళ్ళండి, చక్కగా మీ ట్రీట్మెంట్ చేస్తారు. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా నెంబర్, 4142000 అని నెంబర్ కాల్ చేయండి. చేసి మీరు యూ గో హెడ్ విత్ ద ట్రీట్మెంట్, నో ప్రాబ్లం. 100% రిజల్ట్స్ ఉంటాయండి దీంతో. పిప్పి పళ్ళు కూడా ఒక సమస్య, వాటిని ఎలా గుర్తించాలి, వాటికి ఏం ట్రీట్మెంట్ ఉంది ఆధునిక టెక్నాలజీలో? ఎస్, పిప్పి పళ్ళు అనేవి చాలా సింపుల్ సమస్య అమ్మా, అది కూడాని దానికి అడ్వాన్స్మెంట్స్ చాలా ఉన్నాయి. పిప్పి పళ్ళని ఫస్ట్ ఎలా గుర్తించాలి అనేది ఫస్ట్ క్వశ్చన్. మనం పళ్ళ తోంగేటప్పుడు చక్కగా అర్థం చూసుకుని పళ్ళ తోముకోవడం అనే హ్యాబిట్ చేసుకుంటే పళ్ళ మీద నల్లటి మచ్చలు ఏర్పడుతున్నాయంటే అక్కడ పిప్పి ఏర్పడుతుంది అని అర్థం. మీరు అప్పుడే డాక్టర్ గారిని విజిట్ చేస్తే చిన్న చిన్న ఫిల్లింగ్స్ జస్ట్ 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలో ఫిల్లింగ్స్ చేస్తారు. ఫిల్లింగ్ అనగానే నోటి తెరవగానే నల్లటి మచ్చలు కనపడతాయి, నల్ల రంగు ఫిల్లింగ్స్ చేస్తారు అని భయపడతారు. అలాంటి ఇబ్బంది కూడా లేదు, చక్కగా తెల్లగా పంటి రంగులో ఉండే ఫిల్లింగ్స్ చేస్తున్నారు. లేదు, పిప్పి మరింత అడ్వాన్స్మెంట్ అయిపోయింది, కింద పంటి నరాన్ని కూడా పాడు చేస్తుంది, అలాంటి సమస్య ఉంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తారు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ లో ఎక్కువ సిట్టింగ్స్ ఉండవండి, 1 లేదా 2 సిట్టింగ్స్ లో పూర్తి చేస్తారు. లేజర్స్ కూడా వాడతారు. సో 100% సక్సెస్ రేట్ ఉంటుంది. సో పిప్పి అనేది చాలా చిన్న సమస్య. పిప్పి పళ్ళను ఉంచుకోవడం వల్ల ఇబ్బంది ఏంటంటే పన్ను ముక్కలు ముక్కలుగా విరిగిపోయి ఒక శాశ్వత దంతాన్ని పూర్తిగా కోల్పోతారు. రెండేంటి, పిప్పి పళ్ళు నోట్లో ఎక్కువగా ఉండడం వల్ల నోటి దుర్వాసన ఉంటుంది. మూడేంటి, పిప్పి పళ్ళు ఒక పక్క పిప్పుండి అందులో ఆహారం ఇరుక్కుంటుంది అనగానే మీరు ఇంకో పక్కన మాత్రమే నమిలి తినడం అనేది అలవాటు చేసుకుంటారు. అప్పుడు ఒక పక్కనే నమిలి తినడం వల్ల జాయింట్ ప్రాబ్లం వస్తుంది, ఆ పక్కన పళ్ళు పూర్తిగా అరిగిపోతాయి. సో చిన్న సమస్యని కేవలం నెగ్లిజెన్స్ వల్ల, అవగాహన లేకపోవడం వల్ల కాంప్లికేటెడ్ సమస్యగా చేసుకుంటారు. సో పిప్పి పళ్ళు అనేవి చాలా సింపుల్ సమస్య, వెంటనే సాల్వ్ అయిపోతాయి అవి. కాలర్ ఉన్నారు సుదర్శన్, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. సుదర్శన్ గారు చెప్పండి మీ సమస్య. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సుదర్శన్, చెప్పండి. యాక్చువల్లీ అది చిగురు నుంచి రక్తం వస్తుందండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకసారి పార్థా డెంటల్ కి వెళ్తే ఏం ప్రాబ్లం ఏం లేదు అని చెప్పారు. ఓకే, మీ ఏజ్ ఎంత? క్లీన్ చేస్తే పోతుంది అని చెప్పారు. ఈవెన్ క్లీన్ చేశారు, 1 మంత్ తర్వాత ఎటువంటి చిగురు నుంచి రక్తం రాలేదు. మళ్ళీ ఆఫ్టర్ 2 మంత్స్ నుంచి సేమ్. ఓకే, మీ ఏజ్ ఎంత సుదర్శన్? 24 అండి. ఓకే సుదర్శన్, ప్రాబ్లం ఏం లేదు. సో డాక్టర్ గారు ఏం చేస్తారంటే హాస్పిటల్ మీరు వెళ్ళగానే ఫస్ట్ కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్ కానీ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కానీ పేషెంట్ కి చేయడానికి ట్రై చేయరండి. అది ఎథికల్ కాదు యాక్చువల్లీ అలా చేయడం కూడా. డాక్టర్ గారు ఏంటంటే మీరు కరెక్ట్ గా పద్ధతి ప్రకారమే ట్రీట్మెంట్ చేయాలి అని ట్రై చేశారు. ఫస్ట్ సింపుల్ ట్రీట్మెంట్ ట్రై చేస్తారు. కొంత చాలా మంది పేషెంట్స్ సింపుల్ ట్రీట్మెంట్స్ కి రెస్పాండ్ అయ్యి చక్కగా క్యూర్ అయిపోద్ది వాళ్ళ ప్రాబ్లం. సో మీకు క్లీనింగ్ చేసినా కూడా మీకు ఇంకా బ్లీడింగ్ అవుతుంది అంటే అర్థం ఏంటంటే చిగుర్ల లెవెల్
నుంచి మీ ఇన్ఫెక్షన్ కింద ఎముక లెవెల్ వరకు వెళ్ళిపోయింది అని అర్థం. సో ఇప్పుడు మీరు లేజర్స్ వాడి పూర్తిగా క్యూరటాజ్ గానీ లేకపోతే నీట్ గా క్లీన్ చేసుకోవడం గానీ చేసుకోవాలి. సుదర్శన్ 24 ఇయర్స్ కి నోట్లోంచి బ్లడ్ రావడం, చిగురులోంచి బ్లడ్ రావడం మంచిది కదమ్మా, ఎందుకంటే ఇది ఎముక పూర్తిగా పాడు చేస్తే పళ్ళు వదిలేపే ఇబ్బంది ఉంటుంది. సో చిన్న వయసులో ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి, మాలో ఏమైనా ఇబ్బంది ఉందా ఏంటి అని అసలు టెన్షన్ పడకండి. చిన్న వయసులో చిగురుల వ్యాధులు రావడం అనేది నౌడేస్ కామన్ అయిపోయింది, ఎందుకంటే చాలా ఛాలెంజింగ్ జాబ్స్ చేస్తున్నారు. సో వీళ్ళందరిలో కూడా ఒత్తిడి ఎక్కువ అవుతుంది. సో వాళ్ళ పరిస్థితిని బట్టి ఇలాంటి ఇబ్బందులు గురవుతున్నారు తప్ప వాళ్లలో ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే ఆడవాళ్లలో కూడా చక్కగా 35 దాటిన తర్వాత డెలివరీలు, హార్మోనల్ చేంజెస్ వల్ల చిగురుల పైన ఎక్కువ ఒత్తిడి జరిగి చిగురులలో ఇబ్బంది గానీ ఇన్ఫెక్షన్ గానీ అయ్యి చిగురులు జారిపోవడం, చిన్న వయసులోనే పళ్ళ మధ్యన సందులు రావడం అనేది జరుగుతుంది. ఇది కూడా వాళ్ళ ప్రాబ్లం ఏం కాదు, వాళ్ళ మెయింటెనెన్స్ ప్రాబ్లం కూడా కాదు. అది ఏంటంటే వాళ్ళ రొటీన్ చేంజెస్, బాడీ ఫిజియలాజికల్ చేంజెస్ వల్ల వచ్చే ప్రాబ్లం. అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇప్పుడు సొల్యూషన్స్ ఉన్నాయి. లేజర్ ట్రీట్మెంట్ ద్వారా చక్కగా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు, పళ్ళ మధ్యన సందులు ఇవి కూడా క్లోజ్ చేసుకోవచ్చు. అమ్మ సుదర్శన్ హైదరాబాద్ మళ్ళీ వెళ్ళమ్మా డాక్టర్ గారి దగ్గరికి, లేజర్స్ తో చికిత్స చేస్తారు, ఇబ్బంది ఏమీ లేదు. అన్ని భద్రంటల 37 బ్రాంచ్ల్లో కూడా లేజర్స్ అందుబాటులో ఉన్నాయి, చక్కగా ఎక్స్రే మిషన్లు అందుబాటులో ఉన్నాయి, తర్వాత చక్కటి స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారు. మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి బయట నుంచి స్పెషలిస్ట్ రావాలని ఇబ్బంది లేదు, ల్యాబ్స్ అందుబాటులోకి తెచ్చారు. పేషెంట్కి ఏమాత్రం చిన్న అసౌకర్యం కూడా లేకుండా ఫస్ట్ ఇనీషియల్లీ చిన్న ట్రీట్మెంట్స్ తో ట్రై చేసి అది కాకపోతే అప్పుడు కాంప్లికేట్ ట్రీట్మెంట్స్కి వెళ్తారండి. సో 12లో 100% కూడా ఫస్ట్ పేషెంట్ కంఫర్టబుల్ చేసి తర్వాత ట్రీట్మెంట్ చేస్తారు. సో ఇబ్బంది లేదు, మరొకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళు, యాంటీబయాటిక్స్ మీరు పెట్టి చిగుళ్ళని క్లీన్ చేస్తారు, నీ బ్లీడింగ్ తగ్గిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు, చాలా క్లియర్ గా చెప్పారు. కాల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు హాస్పిటల్కి వచ్చారా అన్నంత క్లియర్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ లైఫ్ లైన్, చూస్తూనే ఉండండి టీవీ 9.